హలో, మీరు జయలక్ష్మి గారేనా? ఎస్ మేడం. మీరు యూట్యూబ్లో డెమో గురించి చెప్పారు కదా మేడం. ఎస్ మ్యామ్. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మ్యామ్? నాకు ఇంగ్లీష్ వస్తే తిప్పలేందుకు మేడం. డూ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్? అవునండి. ఓకే, సో యూ వాంట్ టు జాయిన్ యాజ్ అ టీచర్ ఇన్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఈజెంట్ ఇట్? అవును మేడం గారు. ఎస్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ మ్యామ్. ఇఫ్ యూ వాంట్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆర్ కాలేజెస్, యూ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దెన్ ఓన్లీ ఐ కెన్ గివ్ ఎనీ సజెషన్స్ రిగార్డింగ్ యువర్ డెమో ప్రజెంటేషన్. నేను తెలుగు మీడియంలో చదివాను, నాకు సబ్జెక్ట్ బాగా వచ్చు, కానీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియదు, కొన్ని అయితే మీనింగ్స్ కూడా తెలియదు. ఇంగ్లీషే వస్తే మీకెందుకు కాల్ చేస్తాను మేడం? రాకే కదా అవి తిప్పలని నేను. మీరేమో మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడండి అంటే నాకు ఎలా వస్తుందో చెప్పండి. నాకు సబ్జెక్ట్ బాగా వచ్చండి, కానీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీరు చెప్పండి కొంచెం, దాని గురించే ఫోన్ చేశాను. అదే పరిస్థితి. సో చూశారు కదండి, ఇలాంటి ఫోన్ కాల్స్ నాకైతే వస్తున్నాయి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి నేను ఇమిడియేట్ చేయలేదు, ఎందుకంటే చాలామంది తెలుగు మీడియంలో చదివిన వాళ్ళే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ చెప్పడానికి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పడం వల్ల మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివినా తెలుగు మీడియంలో చదివినా ఏమీ డిఫరెన్స్ లేదని నేను ఇంతకుముందు చెప్పాను. అంటే తెలుగు మీడియంలో చదివాను కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుందనే అపోహ నుంచి మీరు బయటకు రండి. ఎందుకంటే తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు కూడా ఇంగ్లీషు చాలా ఫాస్ట్గా నేర్చుకోగలరు. దానికి ఉదాహరణగా నేను చాలామందిని అయితే చూశాను, అందులో కూడా నేను ఒకదాన్ని. నేను కూడా పక్కా తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివాను. సో తెలుగు మీడియం స్కూల్లో చదివినంత మాత్రం నాకు ఇంగ్లీష్ రాదు, ఈ పాయింట్ని మీరు పదే పదే చెప్పొద్దు. ఏ స్కూల్స్లోని కాలేజెస్లోని మీరు జాబ్కి వెళ్ళినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఈ పాయింట్ని, నేను తెలుగు మీడియంలో చదివాను నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియంలో చదివాను నాకు అర్థం కాదు, ఇలా చెప్పొద్దు. అసలు దీన్ని అసలు మైండ్లోకి తీసేయండి. మీ తెలుగు మీడియంలో చదివాను అనే పాయింట్ మైండ్లోకి తీసేయండి. ఏ మీడియం అయినా సరే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అడ్డు కానే కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ లాంగ్వేజ్లో చదివినా సరే, ఏ మీడియాలో చదివినా సరే అది మ్యాటరే కాదు. మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంగ్లీష్ మీడియాలో చదివినా సరే మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని చెప్పచ్చు. వన్ సెకండ్, కొంచెం నాయిసీగా ఉంది, పక్కన ఇల్లు కొడుతున్నట్టున్నారు, సో ఏమీ అనుకోకండి. నేనేం చెప్తున్నాను, నేను కూడా తెలుగు మీడియంలో చదివానని చెప్పాను కదా. నేను టీచింగ్ కెరీర్ స్టార్టింగ్ చేసిన కొత్తలో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో మీకు ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మీకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ నా ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, ఒక మోటివేషన్ లాగా ఉంటుందేమో అని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను టీచింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అయితే ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే మీలాగే నేను చెప్పగలను. ఎందుకంటే తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి ఈవెన్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి కూడా భయం వేస్తుంది, తప్ప లేకపోతే కరెక్టా అని భయం వేస్తుంది, నేను ఒప్పుకుంటాను. కానీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనం సాధించవచ్చు. ఓకే, నేను ఇంటర్మీడియట్ కాలేజ్లో స్టార్టింగ్ జాయిన్ అయ్యాను కాబట్టి ఒక 2 పీరియడ్స్, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ 2 పీరియడ్స్ కంప్లీట్ చేయడానికి నైట్ అంతా భయపడిపోయేదాన్ని. ఎందుకంటే అది క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ వల్ల ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పడం అసలు నాకు చాలా చాలా బర్డెన్ అయిపోయేది, అసలు భయం వేసేసేది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏదో మేనేజ్ చేసేవచ్చు, పెద్ద పిల్లలు అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంటే కొంచెం నిజంగా భయం వేసేది. భయం అంటే ఒక ఫియర్ అనమాట, వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు, ఏమైనా తప్పులు మాట్లాడతానేమో అలా ఉండే ఫియర్. కాబట్టి నేను 1.5 అవర్కి, అంటే 40 మినిట్స్ దగ్గర దగ్గర 2 అవర్స్ అనుకోండి, ఆ 2 అవర్స్ క్లాసెస్కి నైట్ అంతా భయపడుతూ ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. ఆ 2 అవర్స్ 2 పీరియడ్స్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేదాన్ని. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఒక లెసన్ తీసుకోవడం, ఒక హాఫ్ అంటే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ఒక రోజులో, హాఫ్ లెసన్ తీసుకోవడం, దాంట్లో ఉన్న అన్ని అంటే మీనింగ్స్ కానీ ఆపోజిట్ వర్డ్స్ కానీ లేకపోతే వెబ్ ఫామ్స్ కానీ అన్నీ కూడా ఐ యూస్ టు ప్రాక్టీస్ థరోలీ, బాగా ప్రాక్టీస్ అయ్యేదాన్ని. అలాగే ఆ లెసన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చెప్పాలని ఇంటి దగ్గర ప్రాక్టీస్ అవుతూ ఉండేదాన్ని. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సెంటెన్స్ మీనింగ్ అర్థమయ్యేది కాదు, అలాంటప్పుడు డిక్షనరీ పక్కన పెట్టుకుని, ఇప్పుడు అంటే మొబైల్ ఫోన్స్ వచ్చాయి, మొబైల్ ఫోన్స్లో ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీనింగ్ వచ్చేస్తుంది. కానీ ఆ రోజుల్లో అప్పట్లో మొబైల్ ఫోన్స్ నేను కొనుక్కోలేని పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే నేను యూస్ చేసేదాన్ని కాదు, మోస్ట్లీ ఉండేవి కూడా కాదు, నేను డిక్షనరీ యూస్ చేసేదాన్ని. డిక్షనరీ ఎంత టైం పడుతుందో మీకు తెలుసు, ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ పేజ్లోకి వెళ్ళాలి, అప్పుడు మనం
అవార్డు ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి, అంత టైం పట్టేది. కాబట్టి ఒక లెసన్ తీసుకొని హాఫ్ లెసన్కు ఉన్న నాకు కష్టమైన మీనింగ్స్ అన్నీ అండర్లైన్ చేసుకుని పెన్సిల్తో ఓ పక్కన రాసుకునేదాన్ని, రాసుకొని ఆ మీనింగ్ అర్థం చేసుకుని ఇదే అలా చేసుకుంటే ఆ పిల్లలకి లెసన్ చెప్పేటప్పటికి ఆ లెసన్ నాకు వచ్చేసేది. అంత బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఎగ్జామ్ పేపర్ ఇస్తే నాకు 90 above వచ్చేస్తాము చూడకుండా రాసిన, అలా ప్రిపేర్ అయిపోతూ ఉండేదాన్ని లెసన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ డేకి ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇప్పుడు 2 periods అయిపోయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేదాన్ని. అంత హార్డ్ వర్క్ చేసేదాన్ని, ఎందుకంటే బాబాయ్ పెద్ద పిల్లలు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు పరువు పోతుందేమో, ఇలా నా థింకింగ్ ఇలా ఉండేది. సో ఇలా ప్రిపేర్ అయ్యి మీనింగ్స్ మనకి ఒకసారి మీనింగ్ తెలుసుకుంటాం, రెండోసారి మళ్ళీ డౌట్ వస్తుంది, మూడోసారి డౌట్ వస్తుంది, అలా ఒక 10 సార్లు ఒక మీనింగ్ గురించి అలా ప్రతిరోజు రివైజ్ చేసుకుంటూ ఉంటే ఆ మీనింగ్కి మనం మైండ్లో అలా గుర్తుండిపోతుంది కదా. అదే నాకు జరిగింది. ఒక లెసన్లో వచ్చిన వర్డ్ ఇంకో లెసన్లో వచ్చినప్పుడు ఈజీ అయిపోయింది అనమాట. ఆ విధంగా నేను లెసన్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ నాకు ఇంగ్లీష్ టు ఇంగ్లీషు అలవాటు అయ్యింది. నాకు కూడా స్టార్టింగ్లో చాలా కష్టమయ్యేది, అది మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరెంత స్ట్రగుల్ అవుతున్నారో నేను కూడా అంతకంటే 10 రెట్లు ఎక్కువే స్ట్రగుల్ అయ్యానని చెప్పొచ్చు. అలా మీరేం చేస్తారంటే, ఈ రోజుల్లో మనకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా గూగుల్లో మీనింగ్ వస్తుంది కాబట్టి మీరు ఒక లెసన్ తీసుకొని ఆ లెసన్లో మీకు ఏదైతే అర్థమైన పద అర్థం అవ్వలేని డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ని పక్కన ఎక్కడైనా రాసుకొని పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని వాటి మీనింగ్స్ రాసుకోండి. నెక్స్ట్ లెసన్లో అందులో మొత్తం కాకపోయినా కొన్నైనా రిపీట్ అవుతాయి. ఓకే, ఇలా మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా చేసుకోవాలి. కానీ నాకు రాదు నాకు భయం వేసేస్తుంది అంటే అలాగే ఉంటారు. నేను అదే చెప్తున్నా టీచర్స్కి. ఫస్ట్ టీచర్స్ నాకు కాల్ చేసినప్పుడు, మేడం నేను తెలుగు మీడియంలో చదివాను, నాకు ఇంగ్లీష్ అర్థమైపోతుంది, చెప్పడం రాదు, నాకు తెలుగులో చెప్పడం వచ్చు, ఇంగ్లీష్లో చెప్పడం రాదు. తెలుగులో చెప్పడం వచ్చు అంటే ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ దుస్థితో లేకపోతే ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్ రాకపోతే తీసుకోవడంలా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళని తీసుకోరు. ఎందుకంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ రానప్పుడు, మీకే రానప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? అలా తయారైందనమాట. ఇది ఎటువంటి పరిస్థితి అయితే నాకు అర్థం అవ్వట్లేదు. తెలుగులో మాట్లాడకూడదు అంటున్నారు, తెలుగు సబ్జెక్టు పిల్లలకి వస్తుందా అంటే తెలుగు కూడా రావట్లేదు. మదర్ టంగ్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. నేను మదర్ టంగ్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను, మదర్ టంగ్ తప్పులు లేకుండా రాయడం రావాలి, తర్వాత ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి. ముందు మదర్ టంగ్ నేర్చుకోలేకపోతున్నారు పిల్లలు. అలాగని ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వస్తుందంటే అది రావడంలా, ఇది కొంచెం ఆలోచించవలసిన పరిస్థితే. కానీ మనం మాత్రం ఒక టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నాను, ఒక టీచర్గా మీరు ఒక ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ రావాల్సిందే. ఎందుకు రావాలి ఇంగ్లీష్ భాష, పరాయి భాష ఎందుకు రావాలంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఈ రోజుల్లో పరిస్థితి అయితే అలాగుంది కాబట్టి ఒక స్కూల్లో జాయిన్ అయ్యి మీరు మాటలు పడే బదులు, మీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి మీకు శాలరీ ఇంతే ఇస్తున్నాం, మీకు ప్రమోషన్ ఇవ్వలేదు, ఇలాంటి మాటలు పడే బదులు నేర్చుకోండి, ఖచ్చితంగా నేర్చుకోండి, ఇంగ్లీష్ మీద అవగాహన పెంచుకోండి. ఒక టీచర్గా ఒక ఎడ్యుకేటెడ్ పేరెంట్ వచ్చి మీ దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు సమాధానం చెప్పకపోతే అంతకైనా సిగ్గు పడవలసిన సిచ్యువేషన్ ఉండదు కదా. మీకే రాదు, మా పిల్లలకేం చెప్తారు, వాళ్ళు అడగరు. అలాంటి క్వశ్చన్ మనం అడిగించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి మేనేజ్మెంట్ గురించి. మేనేజ్మెంట్కి నచ్చాలి అన్నా సరే మనకి ఇంగ్లీష్ రావాలి, పిల్లలకి న్యాయం చేయాలన్నా రావాలి. మన ప్రొఫెషన్కి న్యాయం చేయాలంటే ఈ లాంగ్వేజ్ తప్పకుండా నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. ఇంకొక షార్ట్కట్ లేదు. మేడం మొన్న ఒకరు నాకు కాల్ చేశారు, ఒక నెల రోజులు నేను జాయిన్ అయిపోతాను, నెల రోజుల్లో నాకు ఇంగ్లీష్ నేర్పిస్తారా అని. ఇంగ్లీషు ఏమీ కొట్లో కొనుక్కునే వస్తువు కాదు, కొనుక్కొని తెచ్చేసుకోవడానికి. మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చినా నేనే కాదు ఎవరు కూడా చెప్పలేరు 1 మంత్లో మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంగ్లీష్ మాట్లాడేలాగా, ఫ్లూయెంట్గా మాట్లాడేలాగా ఎవరు చెప్పలేరు. సో మీ ప్రయత్నం బాగుంటే త్వరగా వస్తుంది, లేకపోతే రాదు. మీరు ఎక్కడికి జాయిన్ అవ్వవలసిన అవసరం లేదు, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరికి రూపాయి పే చేయవలసిన అవసరం లేదు. చక్కగా మీరు ఇంట్లో ఉండే టీచర్గా మీకు త్వరగా వస్తుందని చెప్తున్నాను. ఇంట్లో ఉండే మీరు లెసన్స్ ప్రిపేర్ అవుతూ మొబైల్ ఫోన్లో మీనింగ్ చూస్తూ పిల్లలకి వెళ్ళి చెప్పడం, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పెంచుకోవడం, ఇలా చేసుకోండి. అందుకని టైం వేస్ట్ చేయొద్దు. ఆల్రెడీ మీకు బీఎడ్ కంప్లీట్ చేసి
మీరు కనుక క్వాలిఫైడ్ టీచర్ అయితే టైం వేస్ట్ చేయకుండా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత నేను చెప్పినవి చేయండి. నేను ఎలా చెప్పేదాన్ని ప్రాక్టీస్ అయ్యేదాన్ని కదా ఇంట్లో, అలాగే మీరు కూడా ప్రాక్టీస్ అవ్వండి, పిల్లలకి న్యాయం చేయండి. ఓకేనా? ఇది నేను చెప్పాలి అనుకున్న విషయం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ ఫిక్స్ చేశాను ఫోను. అదేంటి అంటే నేను కాలేజీలో చేసిన తర్వాత ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ కార్పొరేట్ స్కూల్స్లో చేశాను. కార్పొరేట్ స్కూల్స్లో వర్క్షాప్స్ అని జరుగుతాయి. అంటే అక్కడ టీచర్స్కి ట్రైనింగ్ అంటే, ఇప్పుడు నేను 10th క్లాస్ డీల్ చేస్తున్నాను అనుకోండి, 10th క్లాస్కి సంబంధించిన లెసన్ అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ముందు చెప్పాలి. అంటే టీచర్స్కి ఉన్న నాలెడ్జ్ని ఇంకా పెంచడం కోసం, ఇంకా ట్రైనింగ్ ఇవ్వడం కోసం అలాంటి వర్క్షాప్స్ అయితే పెడతారు. వాళ్ళే లంచ్ ఫెసిలిటీస్ అయి పెట్టేవారు, చాలా బాగా కండక్ట్ చేసేవారు. 1 వీక్ ఒక్కొక్క స్కూల్లో 1 వీక్ కండక్ట్ చేసేవారు, ఒక్కొక్క స్కూల్లో 3-4 డేస్ అలా చేసేవారు. అలాంటి వర్క్షాప్స్ మనల్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి. అలాంటి వర్క్షాప్స్ అయితే నాకు హెల్ప్ అయ్యాయి. ఫస్ట్లో అయితే నాకు చాలా చాలా భయం వేసేసేది. మనం ఒక టీఎల్ఎం పట్టుకెళ్ళాలి, ఆ లెసన్కి సంబంధించిన టీఎల్ఎం. మామూలుగా ఇప్పుడు డెమో ఎలా ఇస్తాం అలాగే చెప్పాలి అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ముందు. అంటే రిమైనింగ్ బ్రాంచెస్ నుంచి, ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మాత్రమే అక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు అన్నమాట. ఈ లెసన్ ఎలా చెప్పాలి, ఆ లెసన్ చెప్పాలి, ఎలా చెప్పాలి, మనం ఏమైనా చెప్పే విధానంలో లోపాలు ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తారు, ఇలా అన్నమాట. అలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేసినప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఫీవర్ కూడా వచ్చేసేది, అంత భయం వేసేది. ఎందుకంటే వాళ్ళు ప్రతీది పాయింట్అవుట్ చేస్తారు. మన బోర్డు మీద రాసింది ఏ మిస్టేక్ ఉన్నా సరే పాయింట్అవుట్ చేసి అందరి ముందు అడుగుతారు క్వశ్చన్. షేమ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కానీ మీలో ఎవరైనా అలాంటి వర్క్షాప్స్కి అటెండ్ అవ్వడానికి భయపడితే కనుక నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, అస్సలు భయపడకండి, అస్సలు భయపడద్దు. భయపడితే మనం ప్రిపేర్ అయింది కూడా మర్చిపోతాం. ఫ్రీగా ఉండండి, మీకు వచ్చింది ఏదో అక్కడ ప్రూవ్ చేసుకోండి, అక్కడ వాళ్ళు చెప్పేది మీరు నేర్చుకోండి. అది భయపడడం వల్ల మనం సాధించేది ఏమీ లేదు. వాళ్ళెవరు కూడా మనల్ని అనడానికి రూల్ లేదు. మనం పడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే జస్ట్ ఇలా కాదు అలా చేయాలి అని సలహాలు ఇస్తారు అంతే. వాళ్ళు ఏమి మనల్ని తిట్టరు. కాబట్టి మనం ఫ్రీగా ఉండాలి, బాగా ప్రజెంట్ చేయాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అలా ఎవరు భయపడవద్దు. నేను స్టార్టింగ్లో తెలియక భయపడేదని నాకు ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు. కాబట్టి భయం వేసేది. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. అది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, పోయమ్స్ అయితే పాడేదాన్ని. ఇలా మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని ప్రజెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, టీచర్స్కి ఇంకా డౌట్స్ ఏమైనా వస్తే నా నెంబర్ ఉంది కదా, లేకపోతే ఇక్కడ మళ్ళీ నేను యాడ్ చేస్తాను. సో ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. తెలుగు మీడియంలో చదివాను అనే పాయింట్ మాత్రం నాకు చెప్పొద్దు, విని విసుకొచ్చింది. సో తెలుగు మీడియంలో చదివాను అని కాకుండా ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నా ఉంటే, ఈ డెమో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.